ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీడియా, పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది. ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, ఆంధ్రజ్యోతి పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, టీవీ 5 అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది, ఏబీ ఎంత చేయాల్సి వస్తుంది, ఈటీవీ ఇంత చేయాల్సి వస్తుంది, ఇలా పచ్చ టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు. అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా ప్రభుత్వం కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి, మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫామ్ 6 ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు, నెట్లో నుంచి ఫామ్ 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు. ఓటర్ని ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు పనులున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఊరికే రాడు, మూటల మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉరికియ్యాడు, 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు. పెట్టి అప్పటికీ ప్రజలు నమ్మరు, ప్రజలు ఓటేస్తారని. ఏం చేస్తారో తెలుసా? ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా చేయించే కార్యక్రమం చేస్తాడు 3,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి. కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి, ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్ములు తీసుకుని ఓటేయమని చెప్పి చెప్పడు ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడో ఇస్తే తీసుకోండి అని చెప్పండి. ఆ డబ్బు ఇస్తాడో తీసుకోండి, జోబీలో పెట్టుకోండి, మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి. ఈ రాక్షసుడికి ఓటమయ్యను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటయ్యండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది, మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనే, ఆంధ్రజ్యోతిలోనే, వాళ్ళకు సంబంధించిన టీవీలలోనే రకరకాల కథనాలు వస్తాయి, ప్రజలను నమ్మబుచ్చే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యక్రమం చేయాల్సి ఉంది. మరో ఈ 2 నెలల్లో మనం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.